subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఐపీఎల్ అంటేనే ఓ సరదా. నెల రోజులకు పైగా జరిగే ఈ క్రికెట్ మేళాలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. బంతికి బ్యాట్కి మధ్య జరిగే సమరంలో మ్యాచులన్నీ హోరాహోరీగా జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఓటమి కోరంలో చిక్కుకున్న జట్లు కూడా అనూహ్యంగా పుంజుకొని విజయాలు సాధిస్తూ ఉంటాయి. గొప్ప గొప్ప విజయాలు సాధిస్తూ ముందుకెళ్లే జట్లు కూడా అభిమానుల్ని ఆశ్చర్యపరిచే విధంగా చితకిల పడిపోతాయి. ఇది ఐపీఎల్ అంకం మొదలైన దగ్గర నుండి సాగుతోంది. ఇక మొదటి ఐపీఎల్ సీజన్లో ఎవరి ఊహకు అందని విధంగా ఒక చిన్న జట్టులా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఛాంపియన్గా అవతరించింది. చెన్నై సూపర్ కింగ్స్ లాంటి ఉద్దండ టీం మీద తన పంజా విసురుతూ ప్రపంచ క్రికెట్ని విస్మయానికి గురిచేసింది. నువ్వా నేనా అంటూ సాగిన ఐపీఎల్ సీజన్లన్నింటిలో ప్రతి జట్టు ఏదో ఒక సీజన్లోనైనా ఫైనల్ వరకు వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కలకత్తా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ఇలా అన్ని టీమ్స్ ఫైనల్లో నిలిచినవే. అయితే ఒక్క ఢిల్లీ నుండి ప్రాతినిధ్యం వహించిన టీం మాత్రం తమ పేరును ఫైనలిస్ట్గా చూసుకోలేకపోయింది. ఉన్న కొన్ని సీజన్స్లో అయినా డెక్కన్ ఛార్జర్స్, రైజింగ్ పూణే జైంట్స్ కూడా ఫైనల్ వరకు వచ్చి తమ సత్తాను చాటాయి. గుజరాత్ లయన్స్ ఆడింది తక్కువ సీజన్స్ కాబట్టి అది పెద్దగా పరిగణలోకి రాదు. కానీ మొదటి ఐపీఎల్ నుండి ఫేవరెట్స్లో ఒకటిగా చెప్పబడే ఢిల్లీ టీంకి మాత్రం ఇది అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. శిఖర్ ధావన్, వీరేంద్ర సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్, దిల్షాన్, గంభీర్, వెట్టోరీ, అమిత్ మిశ్రా, మెగ్రాత్, షోయబ్ మాలిక్, దినేష్ కార్తిక్, ఆశిష్ నెహ్రా, డేవిడ్ వార్నర్, రస్సెల్, మ్యాక్స్వెల్, జయవర్ధనే, రాస్ టేలర్, పీటర్సన్ వంటి హేమాహేమీలు ఉన్నా కూడా ఢిల్లీ జట్టును ఫైనల్ మ్యాచ్లో నిలపలేకపోయారు. ఇక ఇప్పుడు యంగ్ సెన్సేషన్స్తో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా అలాగే ఉంది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో బరిలోకి దిగే జట్టుకు రిషబ్ పంత్, అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, క్రిస్ మోరిస్, పృథ్వీ షా వంటి ఆటగాళ్లతో గత సీజన్ వరకు కూడా నెగ్గుకు రాలేకపోయింది. ఇక ఇప్పుడున్న ఈ అనుమానాల్ని, అపోహల్ని పటాపంచలు చేయడానికి టీంలో కొత్తగా మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ, జాసన్ రాయ్, క్రిస్ వోక్స్, హెట్మేయర్ వంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈసారైనా సెమీస్ గండం గట్టెక్కి ఫైనల్ పోరులో నిలవాలనే తాపత్రయం ఢిల్లీ జట్టులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.